గతంలో అంటే బై ఎలక్షన్లనే బీజేపీ గెలుస్తుంది అనేది ఒక నానుడు ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే తెలంగాణ ఉద్యమం బాగా జరిగేటప్పుడు మహబూబ్నగర్లో బై ఎలక్షన్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు గెలిచారు. ఈరోజు మీరు దుబ్బాకలో గెలిచారు. దాని తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నుంచి బయటకు వెళ్ళారు. ఇప్పుడు ప్రస్తుతం మీద కొనసాగుతున్నట్టున్నారు. మీరు కూడా బీజేపీలో అంటే కంటిన్యూస్గా ఉంటారా? ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ నుంచి రాలేరు కాబట్టి, మధ్యలో అంటే ఎక్కడో బూర్జో పార్టీల నుంచి వచ్చారు కాబట్టి మీరు కంటిన్యూగా అంటే దేశ సేవ చేస్తామంటున్నారు కాబట్టి మీరు కంటిన్యూగా ఉండే అవకాశం ఉందా? లేదంటే మళ్ళీ జనరల్ ఎలక్షన్లో సేమ్ ఇదే ట్రెండ్ ఏర్పడే అవకాశాలు కూడా ఉండొచ్చు. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు నేను ఆశావాదినన్న. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడాలనుకుంటాను. సో ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ రిపీటెడ్ మళ్ళీ చెప్తా ఉన్నాను మీ ద్వారా, రఘునందన్ రావు ప్రస్థానం భారతీయ జనతా పార్టీలోనే కొనసాగుతుంది. వయసున్నంతకాలం, ఓపుకున్నంతకాలం, రాజకీయాల్లో నా శక్తి ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకున్నంతకాలం ఐ విల్ బీన్ ద భారతీయ జనతా పార్టీ ఓన్లీ. ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ అండ్ అన్క్వశ్చనబుల్ క్వశ్చన్ అన్న. దయించి మిత్రులందరూ కూడా రిపీటెడ్గా చెప్తా ఉన్నా, నేను ఇందాకే చెప్పినాను, నాణానికి బొమ్మ బొరుసులాగా నన్ను సెపరేట్ చేయకండి అని. ఒకవేళ నాకు వయసు అయిపోయి 70 సంవత్సరాలు దాటి రాజకీయాల్లోంచి రిటైర్డ్ కావాల్సి వచ్చినటువంటి రోజు వస్తే ఆ రోజుకి సుబ్రహ్మణ్య స్వామి గారు రిటైర్డ్ అవుతారు కాబట్టి ఈ దేశంలో ఏమైనా అవినీతి, అక్రమాలు, కుట్రలు, కుతంత్రాలు అంటూ ఉంటే వాటిని శోధించడానికి, ఛేదించడానికి నాకున్నటువంటి వకాలత్ బుర్రని ఈ సమాజ హితం కోసం అవసరమైతే సుబ్రహ్మణ్య స్వామి గారి లాగా రాజకీయాల్లోంచి రిటైర్డ్ అయిన తర్వాత అయినా ఈ దేశం కోసం, ధర్మం కోసమే పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ దేశ ప్రజలందరూ కూడా వాగ్దానం చేస్తున్నాను. సో యూ కెనాట్ సెపరేట్ రఘునందన్ ఫ్రమ్ భారతీయ జనతా పార్టీ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. ఓట్లు ఇచ్చినా, సీట్లు ఇచ్చినా, అవమానించినా, అధికారం ఇచ్చినా ఇవ్వకున్నా ఐల్ బి విత్ దుబ్బాక ప్రజలు. మీరు కంపేర్ చేసినట్టు ఒక ఉప ఎన్నికని ఇంకొక ఉప ఎన్నికతోటి దయించి కంపేర్ చేయొద్దన్న. ప్రతి ఉప ఎన్నికకి ప్రత్యేకత ఉంటుంది కాబట్టి శుభం గౌరవ పెళ్లి కొడుక అంటే అప్పుడే ఏదో పని ఏదో ఉండవలిగింది అన్నట్టు గెలిచి వచ్చిన మూడో రోజుకే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి జనరల్ ఎలక్షన్లు ఓడిపోయింది కాబట్టి ఏదో శాపనార్థాలు పెట్టొద్దని మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈచ్ పొలిటీషియన్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అన్న. నేను గెలిచినా ఓడినా మళ్ళీ చెప్తా ఉన్నా, బహుశా నేను కొంచెం ఆలస్యంగా గెలిచినా కానీ భవిష్యత్తులో ఇంకా ఓటమి ఉంటుందని నేను అనుకుంటలేను. కానీ ఇప్పుడే అట్లా మాట్లాడితే వీడికి అహంకారం ఎక్కువైందంటారు మళ్ళా మీడియా మిత్రులు కాబట్టి లెట్ ద టైమ్ డిసైడ్. నా వర్కే నన్ను ప్రజల మధ్యలో నిలిచోబెడుతుందని అనుకుంటున్నాను. దయించి నన్ను ఎవరితోటి పోల్చకండి. నేను చాలా చిన్నోని, నేను ఇందాకే చెప్పినాను, చిన్నోని ఏ నుంచి మొదలైనాను, ఇప్పుడే ఆల్ఫాబెట్స్ నేర్చుకున్నాన్న, వాటిని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తా అనేది మీరు చూస్తారు. ఖచ్చితంగా నాకు విశ్వాసం ఉంది, నన్ను నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు నేను బతికున్నంతకాలం గెలిపిస్తారు. గెలిపించే రీతిలో నేను వారికి సేవ చేసి పేరు తెచ్చుకుంటా అనేటువంటి విశ్వాసంతో పనిచేస్తాను. లెట్ నన్ను ఆ రకంగా మీరు అందరూ కూడా ఎంకరేజ్ చేయండి. నా వీపు నాకు కనబడదు కాబట్టి ఎప్పుడైనా పొరపాటు చేస్తే ఒక మిత్రునిగా, ఒక జర్నలిస్ట్ కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక కంట్రిబ్యూటర్గా నన్ను మీరు ఆశీర్వదించి నన్ను గైడ్ చేస్తారని, మీరు ఇచ్చేటువంటి విలువైనటువంటి సూచనల్ని ప్రజాహితం కోసం, జనహితం కోసం, ఈ దేశ హితం కోసం ఎల్లవేళలా ఉపయోగించుకుంటారని మనసా వాచా కర్మేనా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఎంత ఏదైనా రఘునందన్ కంట్రిబ్యూటరే, మీరంతా సీనియర్ రిపోర్టర్లుగానే మీకు ఉండేటువంటి గౌరవం మీకు ఉంటుందని చెప్పి దయించి నన్ను అన్యదా భావించొద్దు, ఏదో రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందినని చెప్పి ఇంకొక రకంగా నన్ను దూరం చేయొద్దని మీడియా మిత్రులందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు.